బాబా, నేను పుట్టి భూమి మీద పడి దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు అంత సద్దనం కూడా ఇచ్చిన పాపన పోలేదండి. అట్టాడిది ఇవాళ మీరు మమ్మల్ని పిలిచి డిన్నర్ ఇస్తున్నారంటే మా లక్ లెక్కకు మళ్ళీ లటక్కు అత్తుకుపోయినట్టు అనిపిస్తుందండి. ఈ రోజేంట్రా, ఇక నుంచి ప్రతిరోజు మీకు డిన్నర్ ఎక్కడే, కానీ నువ్వు మాత్రం అడుక్కునే ప్రతి ఇంటి ముందు ఈ ఆస్తంతా నాది అని పబ్లిసిటీ కొట్టు. కంకి సూపర్ రేట్ పబ్లిసిటీ ఇచ్చేస్తాండి, ఎర్ర సూపులు అంతేగాని బాబా. ఈ ఎద్ద మనసులో చిన్న డౌట్ ఉండిపోయిందండి. ఏంటో చెప్పు. మీరు పెళ్లి చూసుకోపోయేది పెద్ద అమ్మాయినండి చిన్న అమ్మాయినండి? పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మట్టి తిని మంచినీళ్ళు తాగినట్టే. ఆ కేసుకి తాళి మీద నమ్మకం లేదు, మొగుడు అంటే లెక్కలేదు. అలాంటి దాన్ని కట్టుకుంటే మన కథ అంతా రివర్సే. అందుకే పెద్దదానికి బుద్ధి చెప్పడానికి చిన్నదానికి వేస్తున్నానమాట లింక్. ఒకవేళ మీ పర్సనాలిటీకి పడిపోయి పెద్ద పిల్లే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అడ్డు పెడితే ఇక కథ కాకినాడకి మన అంగుడి వాడికి. అయ్య బాబాయ్, బాబు గారు మీరు అన్న మాట్లాడి పెద్ద అన్న గారు ఎన్నిసారండి? వినాలనే చెప్పాను రా సన్నాసి. ఏంటి బాబు మీ చిత్రాలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేం విడ్డూరం అమ్మా, ఆ కళ్యాణ్ణి చేసుకుంటే నువ్వే చేసుకోవాలా? మరి ఎవ్వరూ చేసుకోవడానికి వీల్లేదా? మరి ఇంత అర్థం లేని పంతం ఏమిటమ్మా మీ అమ్మలాగా? నేను మనసారా ప్రేమించిన అతను నాకు సొంతం కాకుండా ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను ఓర్చుకోలేను. అక్కయ్య ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించండి నాన్న. సంచ ఏమిటమ్మా నువ్వు అనేది? ఎంత అక్కయితే మాత్రం ఇంత త్యాగమా నాన్న? చిన్నప్పటి నుంచే నాకు ఈ త్యాగాలు అలవాటైపోయాయి. అక్క చదువు కోసం నా చదువు త్యాగం చేశాను, అక్క సంతోషం కోసం నా రిబ్బన్లు గాజులు త్యాగం చేశాను, అక్క ఆనందం కోసం నా లంగాలు వాణిలు త్యాగం చేశాను, అక్క కోసం. వద్దు ఇక ఆపేయి, ఇక నీ పేరు సంచారాణి కాదు త్యాగరాణి. సరే నీ మొదటి మాట ఏమిటో చెప్పావు, ఆ రెండో మాట కూడా చెప్పి. వేయి చెప్పినా నా నిర్ణయం ఇదే, అక్క సుఖంగా ఉంటే అదే చాలు. అక్క ఆ అబ్బాయిని నువ్వే పెళ్లి చేసుకో. నేను రెడీ. మరి కళ్యాణ్ ఒప్పుకుంటాడా? అత్తమా ఎక్కడ నీ కాగితం? ఇదిగో నా సంతకం, పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ క్యాన్సిల్ అని కంగారు పెట్టకు బాబు, నీకు దండం పెడతాను. ఇదిగో మీ అందరికి ఆఖరిసారిగా చెప్తున్నాను, కళ్యాణ్కి సంచికి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ అయ్యల్ రాజు ఎక్కడైనా సరే మాటకు తిరగలేదు అంతే. ఈ అయ్యల్ రాజు శ్రావణ ముందు అదేం కుదరదు. నిజంగా పెళ్లి అంటూ జరిగితే నాకు కళ్యాణికే జరగాలి. తేడా వచ్చిందంటే నా శవాన్ని చూస్తారు. అక్క ఎందుకింత ఆవేశపడతావు? నీ పెళ్లి అబ్బాయితో జరిగేలా చూసే బాధ్యత నాది. అబ్బాయి నా కోసం మా అక్కని పెళ్లి చేసుకో, నీకు దండం పెడతాను, మా అక్కకి తాళి భిక్ష పెట్టు. తాళిబొట్లు కాలిమెట్లు భిక్షలుగా పెట్టడం నా వల్ల కాదు. బాబు కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవల ఇంటి దగ్గర నుంచి క్షణ క్షణం నలిగిపోతున్నాను. నన్ను ఇంకా బాధ పెట్టకు బాబు. అత్తమ్మా నీ కన్నీళ్ళు నేను చూడలేను. అత్తమ్మా ఈ గుమ్మాన్ని కట్టిన పచ్చతోరణం ఎప్పుడు పచ్చగా ఉండాలి తప్ప అది నా వల్ల ఎండిపోవడానికి వీల్లేదు. ఆరు మాటలు లేకుండా శ్రావణ మెళ్ళలో తాళిగట్టు అంతేనంటారా? అంతే. అత్తమ్మా ఒకేళ్ళు పట్టుకో, శ్రావణితోనే నా పెళ్లి. ఓకే ఓకేనా అంటే ఒప్పుకున్నావా నాతో నీకు పెళ్లి? అవును పెళ్ళే, షష్ఠి పూర్తి కాదు. ఇక మాట్లాడకండి. వరండాలో స్విచ్ చేశాను, బాకెట్లో లైట్ ఎలగబోతుంది. అవ్వరెడ్డ అవ్వా ఇక నుంచి కదే వేరు. వస్తా మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారో తెలుసా? దగ్గరికి రాక,
నీ నీడు నా మీద పడ్డా నా ఒంటి మీద పావులు పాపుతున్నంత అసహ్యంగా ఉంటుంది. మరంత అసహ్యమైనప్పుడు 10 మంది ముందు తలంచుకుని నా చేత తాళెందుకు కట్టించుకున్నావు? నేను తలవంచకపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తలవంచుకుని బతకాల్సి వస్తుందని, బానిసగా పడుండాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు. నేను నా జీవితాంతం నా భర్తగా కాదు కదా, ఓ మనిషిగా కూడా లెక్క చేయను. ఈ క్షణం నుంచి క్షణక్షణం నిన్ను మాటలతో చేతలతో చిత్రవద చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట గెంటి నువ్వు వెళ్లిన మరుక్షణం ఈ తాడు తీసి బయటపడేస్తాను. నీ ఊహలో ఇది తాళి కావచ్చు, కానీ నా ఊహలో ఇది తాడు ఉరుతాడు అంతే. తాళిని ఉరుతాడన్నాక పెళ్లిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు. రేపే ఈ ఆస్తి అంతా మీ అమ్మ మొహాన పడేసి నా దోవ నేను చూసుకుంటా. దయచేసి గట్టిగా రోగు, బయట పెద్దలున్నారు, వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం. అలారా దారికి, అలారా దారికి, అలారా దారికి. ఇదే సీను, ఇదే డైలాగు, అంతే తెప్పకు పారిపోతాడు. పాలు తీసుకెళ్ళమ్మా. ఆగండి, మీరెవరో నాతో రాకండి. ఏమనుకోవద్దక్క, అమ్మా ఈ మూడు అవుట్లో ఉంది. యాభై, 51, 52. కాదబ్బా 53. లేదమ్మా 52ే. కాదు 53. ఇదిగో నీ ముందే లెక్క పెట్టాను కదా 52. ఏయ్ నువ్వు లోపల ఉంటే దాచేసో, తీ బయటికి తీ. లోపల ఎక్కడ దాచాను చూసుకో. 53 ఉండాలి. ఇచ్చి కన్న కదా 52 అమ్మా. కాదు. ఏంటి మీరు చేస్తున్న పని? ఏం లేదక్క, అమ్మేమో గదిలో అగ్గిపెట్టి పెట్టరమ్మంది, నేను వచ్చాను. అప్పుడు అబ్బాయి దడేల్మని గుద్దాడు, పొల్లలన్నీ కింద పడ్డాయి, అందుకే లెక్క పెడుతున్నావు. అబ్బాయి ఏమో 52 అంటున్నాడు, నేనేమో చాలా ఆపు. అబ్బాయి అంటే అబ్బాయి, అబ్బాయి కాకపోతే బావా కదా బావా. నిన్ను అబ్బాయి అనేసరికి అక్క కోపమచ్చింది బావా. ఏ నోరు మూయవే, రాత్రి పూట అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అంటూ మంచం మీద కూర్చుని మీటింగ్ పెడతావా? అసలు తప్పు నీది కాదే. చూడు మిస్టర్ కళ్యాణ్, ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయలతో మభ్య పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు. అజ్జి బాబోయ్, నీ చెల్లెలు అమాయకురాలా? నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా? అయ్యో బావా, నీకేం తెలీదు, నారీ నారీతో శత్రువు, లేడీస్ కి లేడీసే విలన్స్, అవన్నీ చెప్పకూడదు. అసలు ఏం జరగలేదక్క, ఒట్టు అంతా ఒత్తిడే. ఏం కాదులే, ఎక్కడో ఏదో జరిగింది, మర్యాదగా చెప్పండి. శ్రావణి వర్షంలో తడిసిన 6 నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంటావేంటి? షట్ అప్, నోటికొచ్చినట్టు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాసుతో లోపలికి వచ్చి నేనేం చేస్తానో నాకే తెలీదు అంటుంది. ఎవరండి బొంబాయి గిత్త? సంధ్య నువ్వు వేసుకో. సంధ్య నువ్వు బయటికి వెళ్తావా లేదా? అబ్బాయి బావ నాకు పర్మిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను. నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు, ఎక్కువ మాట్లాడమంటే పడుకుంటాను. జాగ్రత్త. ఇదిగో లేడీస్, ఇది శోభనం కదా అనుకుంటున్నారా, కాటా కుస్తీలు అనుకుంటున్నారా, ఎరగబడి కొట్టుకుంటున్నారు? అది కాదు బావా, నా చిట్టి మనసు నీకు ఎప్పుడో ఇచ్చేసాను, అయినా సరే ఇది ఏడుస్తుంది కదా అని నిన్ను దాన్ని కట్టబెడితే నా త్యాగాన్ని కూడా. ఇదిగో సంధ్య, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, త్యాగం చేసింది నేను కాదు, నేనే చెప్తున్నాను కదా. ఓరి నాయనో, ఈ గొడవ ఇప్పుడు అప్పుడే తేవలదు గాని, ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కదా క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్. ఆగు, నీతో మాట్లాడాలి. ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్. బావా నాన్న, నీ చిన్న కూతుర్ని కంట్రోల్లో ఉండమని చెప్పు, లేకపోతే దానికే డేంజర్. నీ పెద్ద కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకమ్మను, లేకపోతే నీకే డేంజర్. నాకు డేంజరా? అవునమ్మా, రాత్రి నువ్వు అగ్గిపెట్టించి రమ్మంటే నీ గదిలోకి వెళ్ళానా, అప్పుడు బావా నీ గుండె ఆగిపోయే లెవెల్ ఒక్క డైలాగ్ అన్నాడమ్మా. ఏమన్నాడే? డబ్బు పాపిష్టిది, ఎందుకు ఆస్తి తిరిగి రాయాలనిపించట్లేదు, పైగా నీ అక్క బాగోతుని చూస్తుంటే చిర్రెత్తి ఆస్తి మొత్తం తీసుకుని జెండా ఎత్తేయాలనిపిస్తుంది అన్నాడమ్మా. దేవుడు లేని గుడి, ఆస్తి లేని నిన్ను నేను ఊహించుకోలేనమ్మా. చాలే ఆపు, మీరు అమాయకంగా ఉండబట్టే అతని ఆటలు సాగుతున్నాయి. అసలు ఎవరా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు, పిలిపించండి, వాడి సంగతి ఇతని సంగతి జాయింట్ గా తెలిసి పాలిస్తాను. ఏంటి మీటింగ్ పెట్టారు నా గురించా? అసలే డబ్బు పాపిష్టిది, నాకు తెక్క రేగిందంటే ఆ కథే వేరు. అబ్బే అదేం కాదబ్బాయ్, కొత్త పెళ్లి కొడుకు కదా, నీకే కూర వండి పెట్టాలా అని మాట్లాడుకుంటున్నా అంతే కదమ్మా.
అంతే అంతే. నీకేమంటే ఇష్టం అల్లుడు? కోడికూర, చేపల పులుసా? ఎందుకో అత్త, ఈ మధ్య పులుసులు కూరలు కంటే ఆస్తులు పాస్తులు మీదే మనసు లాగేస్తా ఉంది. ఊరుకో అల్లుడు, ఎప్పుడు జోకులేనా? అబ్బాయ్ బా, అమ్మ నీకోసం జిన్ను చేసి పెట్టింది, తిన్నాం పద. ఏమిటి మామయ్య ఇవి? తాళం చేతులు. చేతులు కాళ్ళు నా దగ్గర ఉంటే బెటర్ కదా. అవును, ఉంటేనే బెటర్. ఇనప సుత్తిని తెచ్చి పూలగుత్తి అని నెత్తిని పెట్టుకున్నావు, అది ఇప్పుడు కత్తిగా మారి కంఠాన్ని పట్టుకుంది. ఆపుతారా మీ ఆశీర్వచనాలు? ఆపేశాం కదా.